మిమ్మల్ని అడగకూడనే మా వాళ్ళు వీడకాల నన్ను చూపిస్తారు కనపడిందనుకో డబ్బా ఎత్తుకుంటా అందరికీ నమస్కారం అండి ఆదోని పురపాలన సంఘ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం అనేది 2005 సంవత్సరం నుంచి కూడా మొదలుపెట్టారు ఆయన కాలానుగుణంగా మనం అందరికీ చెప్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల కొద్దీ కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను వాడడము దానివల్ల పర్యావరణానికి హానికరం కలగడము దాంతోపాటుగా మనకు ఆరోగ్యాలు కూడా క్యాన్సర్ రావడము ఇలాంటి కారకాలు కలిసి చాలా అవుతున్నాయి కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా వచ్చిపోయారు కానీ ఇక్కడ నివాసం ఉన్నారు కానీ ఖచ్చితంగా ప్లాస్టిక్ను నిరోధించడము దాన్ని వాడకుండా ఉండడము అలాగే మనం టీ కొట్లు కూడా చాలా గమనిస్తున్నాము టీ కొట్ల దగ్గర కూడా ప్లాస్టిక్ గ్లాసులు పెట్టేసి ఎందుకంటే కరోనా సమయంలో అది ఒక్క నుంచి ఒకరికి వ్యాప్తి ఉద్దేశంతో గ్లాసులు కడిగే గ్లాసులు కాకుండా యూజ్ యంత్రం గ్లాసులు వాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అలాంటి గ్లాసులు వాడినప్పుడు కూడా మన దగ్గర ఉండే డబ్బాలో వేయడము రోడ్డు మీద విచ్చుడుగా కాలంలో ఇలాంటివన్నీ వేయకోకుండా హోటల్ టీ అమ్మే వాళ్ళకి తర్వాత టీ తాగే వాళ్ళకి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీకు అందుబాటులో ఉన్నటువంటి డబ్బాలో వేయండి ఎక్కడ రోడ్ల మీద కానీ కాలంలో కానీ వేయద్దు మున్సిపాలిటీ గారిని సహకరించి మన వీధులు శుభ్రంగా ఉంచుకుందాము మన టౌన్ శుభ్రంగా ఉంచుకుందాము దీంట్లో ఎందుకంటే పర్యావరణ పరిశుభ్రత తర్వాత స్వర్ణాంధ్ర ప్రదేశాన్ని కానీ లేదంటే స్వర్ణ స్వచ్ఛ ఆధారణ కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చెప్పుకుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి అందరూ సహకరించి మున్సిపాలిటీ మన వీధులన్నీ కూడా శుభ్రంగా ఉంచాలని ప్రయత్నం చేద్దాము దీనికి అందరూ సహకరించాల్సిన కోరుకుంటున్నాను మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆధార మున్సిపాలిటీ ఇప్పుడు ప్రతి వారం కూడా మేము ప్లాస్టిక్ రైడ్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నాయో ప్రతి వారము ఒకరోజు స్పెషల్ డ్రైవర్ అనేది పెట్టుకొని చాలా మటుకు కంట్రోల్ చేస్తున్నాము అయినప్పుడు కూడా అక్కడక్కడ ఇంకా కొంచెం వస్తుంది దానివల్ల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా సహకరించి ప్లాస్టిక్ సాధ్యం వరకు నిరోధిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా వాడుకుందాము ఎందుకంటే బజార్లో చాలా మార్కెట్లు కూడా దొరుకుతున్నాయి ప్రత్యామ్నాయం వాటిని ఉపయోగిస్తూ షాపుకు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళు కూడా గతంలో మన పెద్దలు ఏ విధంగా ఏదైనా ఒక సంచి కానీ ఇంకోటి కానీ వస్తువు తీసుకుని వచ్చి వస్తువులని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు కాబట్టి అలాంటి పద్ధతిని మళ్ళీ ఏంటో ప్రపంచం కూడా సైక్లింగ్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొత్తదనం వచ్చినప్పుడు పాతాల మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెడుతుంది కాబట్టి అలాగే మన పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లను కూడా మనం కాపాడుకోవాలంటే గతంలో ఉన్న పద్ధతులు మనం పాటించగలిగితే మన ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ మనం బాగుండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే పట్టణంలో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బ్యానర్లు కట్టడం అనేది జరుగుతూ ఉంది దీనికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది ఎక్కడ కూడా కట్టదు ప్లాస్ అంటే ఫ్లెక్సీనే నిరోధించని చెప్తున్నారు కానీ దానివల్ల కొంతమంది ఉపాధి కోల్పోతున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెసులుబాటు కల్పించింది లాస్ట్ మన ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టకుండా మున్సిపాలిటీ వారు చూపించే స్థలంలో మీరు కేవలం 3 రోజులు మాత్రమే ఉండేటట్లు దాన్ని ప్లాన్ చేసుకోండి దానికి సంబంధించి మనం ఒక ఫ్లెక్సీ కట్టాలంటే దాదాపు 3,000 రూపాయలు అవుతుంది దానికోసము మాకు మున్సిపాలిటీలో 300-500 రూపాయల వరకు అవుతుంది కాబట్టి ఆ ఫీజు కట్టి మీరు ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకొని 3 రోజులు దాన్ని తొలగించవలసిందిగా తెలియజేస్తాము దానివల్ల కూడా మన ఊరు కొంచెం అందంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో కూడా మన మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా చిన్న చిన్న గైడ్లైన్స్ ఒకటి పంపించారు దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ ఇంప్లిమెంట్ చేయాల్సిన కోరుతున్నాం మంగళా జ్యువెలర్స్ వారి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాళీ మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన 916 KDM BIS హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ హారాలు నెక్లెస్లు చోకర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూస దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం 6 నుండి 10% తరకు మాత్రమే 916 KDM BIS హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల ఛార్జీలు లేకుండా పొందే సువర్ణావకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును
మా దగ్గర వెండి వస్తువులు కలశం ప్లేట్ దీపం చెంబు లెగ్ చైన్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తర్వాత మీరు కోరిన మీకు నచ్చిన 916 కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరవబడును మంగళ జ్యువెలర్స్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ షరాఫ్ బజార్ అదోని కర్నూల్ డిస్ట్రిక్ట్